नमस्ते, वेलकम टू द्वारका न्यूज। బేడ బుడగ సంఘం సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఉగాది పర్వదినాన ఈరోజు కలిసి ఏదైతే వారి సమస్యపై అసెంబ్లీ వెలుపల నిరసన ద్వారా ప్రభుత్వానికి ఏదైతే తీసుకొచ్చామో దానికి ఈరోజు మరి నాకు కృతజ్ఞతలు తెలియజేసినందుకు ముందుగా బేడ బుడగ సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో మేడ బుడగ జంగం సభ్యులకి కులస్థులకి మంచి జరగాలని మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి ఆ కుల సర్టిఫికెట్లు ఈ యొక్క నూతన సంవత్సరంలో అందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ రోజు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో 59 ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ 59 ఎస్సీ కులాల్లో బేడ బుడగ జంగం కులం అందులో పొందుపరిచినటువంటి మాట మా అందరికీ తెలుసు. అటువంటి ఎస్సీ జాబితాలో పొందుపరిచి ఉండి కూడా ఈరోజుకి ఆ కుల సర్టిఫికేట్లు అందుకోలేనిటువంటి పరిస్థితుల్లో పొరుగున తెలంగాణ రాష్ట్రంలో అందుకుంటూ ఉన్నారు, మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ యొక్క బేడ బుడగ జంగం సంబంధించినటువంటి ఆ యువత పర్టికులర్గా విద్యకు దూరమై ఉద్యోగాలకు దూరమై ప్రభుత్వం అందించేటువంటి పథకాలు అందులో పర్టికులర్గా ఎవరైతే పేద వర్గాలు బేడ బుడగ సంఘం సభ్యులు అంటే పేద వర్గాలు ఈవేళ వాళ్ళకి ఒక స్థిర నివాసం లేనటువంటి పరిస్థితుల్లో ఒక సంచార జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో యక్షగానాలు బుర్రగతలతో గ్రామాన తిరిగేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ మహిళలు అయితే పాపం వాళ్ళు కూడా ఏదైతే చేపలు ఈత చేపలు కుట్టుకుని జీవనం సాగించేటువంటి పరిస్థితుల్లో దుర్భరం. ఒకరోజు మరి తిండి తినాలంటే ఒక పూట పొట్ట నిండాలంటే ఇంటిల్ని పది కష్టపడితే కానీ జరగనేటువంటి స్థితిలో వీళ్ళకి కూడా కుల సర్టిఫికెట్లు లేకపోవడంతో ఆ ప్రభుత్వ పథకాలు కూడా అందనటువంటి స్థితిలో అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు ఈ యొక్క బేడ బుడగ సంఘం సభ్యులు ఉన్నారు. అందుచేత ఖచ్చితంగా వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ కోసం మరి వీళ్ళు కూడా ఎన్నో పాదయాత్రలు చేశారు, సైకిల్ యాత్రలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడికి కూడా రిప్రజెంటేషన్ చేశారు. చాలా సిస్టమేటిక్గా నేను చూశాను బేడ బుడగ సంఘం సభ్యులు చేస్తున్నటువంటి పోరాటం అనితరమైనది. ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా మరి ఎక్కడా కూడా ఒకరోజు లేకపోతే ఒక వారమో లేకపోతే ఒక నెల అది విరామో లేకుండా కంటిన్యూగా మరి వాళ్ళు పోరాటం చేసుకుని వస్తున్నా కూడా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలైనా దీని మీద దృష్టి పెట్టకపోవడం అన్యాయకరమైన విషయం. ఎప్పటికైనా ఇమీడియట్లీ ఈ ప్రభుత్వం స్పందించి ఆ బేడ బుడగ సంఘం సభ్యులకి మేమే కొత్తగా అడగట్లా, కొత్తగా ఎస్సీ కులంలో చేర్చమని అడగట్లా, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో 59 కులాల జాబితాలో బేడ బుడగ సంఘం ఉంది, 9వ నెంబర్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా బేడ బుడగ సంఘం ఎస్సీ సర్టిఫికెట్ తీసుకునేవారు. మరి ఏదైతే ఎక్కడో 1వ 2వ బోగస్ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి అంటే ఏదో కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్లుగా మరి మొత్తం వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు కదా, కుల సర్టిఫికెట్ లేకపోతే జీవించే హక్కు, నివసించే హక్కు, విద్యా హక్కు ఇవన్నీ కూడా కోల్పోతున్నారు వీళ్ళందరూ కూడా. అందుకని ఇమ్మీడియట్లీ ఆ యొక్క బేడ బుడగ సంఘం ఎస్సీ సర్టిఫికెట్లు గతంలో ఇచ్చినటువంటి మాదిరిగానే ఇమ్మీడియట్లీ అందరికీ అందజేయాలని లేని పక్షంలో తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తే నిజంగా పేద వర్గాలు ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా దయవుని గుర్తుపెట్టుకోవాలి. మేము ఒకరోజు అసెంబ్లీ వెలుపల నిరసన చేస్తే ఒక ఇంతమంది అభిమానంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇంత అభిమానం చూపించారు అంటే పేదవాడికి కష్టాల్లో ఉన్నవాడికి చిన్న చిన్న ఉపకారం చేస్తే ఎంత కృతజ్ఞత చూపిస్తారో ఇదే ఒక ఉదాహరణ. మరి ఇటువంటి కులానికి మీరు ఎస్సీ సర్టిఫికేట్లు కనుక మనం అందజేస్తే వాళ్ళ ఆధారణ మరింత పొందగలుగుతాం. కాదు ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా పేదలకు పనిచేయాలి, ఆ పేదల మనసు తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాలు లేకుండా చేయాలి. అందుకే మరొక్కసారి ఈ ప్రభుత్వానికి మానవత్వంతో ఆ యొక్క బేడ బుడగ సంఘం సభ్యులందరికీ కూడా గతంలో ఇచ్చినటువంటి మాదిరిగానే ఆ యొక్క ఎస్సీ కుల సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద్వారకా న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.